ఉపయోగపడే మంచి పనులు చేయాలనుకున్న కొంతమంది పెద్ద మనుషులు సరస్వతి నిధి అన్న పథకాన్ని ప్రారంభించారు. ఆ నిధికి ఎవరైనా సరే విరాళం ఇవ్వచ్చు. ఆ నిధి నుండి రిక్షా కార్మికుల, ఇళ్లలో పనిచేసే పని మనుషుల, నిర్పేద కుటుంబాల పిల్లల స్కూల్ ఫీజులు కడతారు. వారి పిల్లలకి యూనిఫామ్స్, పుస్తకాలు కొనిస్తారు. అంతేకాదు ఆసక్తి ఉన్నవారు స్వయంగా బీద విద్యార్థుల్ని చదివించే బాధ్యతని తీసుకుని స్కూల్ తెరవగానే వారి ఫీజులన్నింటినీ కట్టేసి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ ఆ పిల్లల్ని చదివిస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ఆలోచన. సరస్వతి నిధి పథకానికి ఎంతో మంచి స్పందన వస్తుందట. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, నేచురల్ గా ఒక ప్రకృతిని పెయింట్ చేసేటప్పుడు ఆకాశాన్ని పెయింట్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే ఆకాశం ఒక్కోసారి ఒక్కో రంగులో కనిపిస్తూ ఉంటుంది, అంటే బ్లూలో రకరకాల షేడ్స్లో కనిపిస్తుంది. దాన్నే ల్యాండ్స్కేప్ పెయింట్ చేయడము అంటారు. ఆ ల్యాండ్స్కేప్లో స్కైని ఎలా పెయింట్ చేసుకోవాలో చూపిస్తానంటున్నారు శీలరాజు గారు. మరి అదేంటో నేర్చేసుకుందామా? హాయ్ శీలరాజు గారు. ఓకే శీలరాజు గారు, ఈరోజు మా సకులందరికీ స్కైని ఎలా పెయింట్ చేసుకోవాలి కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తానన్నారు కదండి, మరి ఆ టెక్నిక్స్ నేర్చుకోవాలంటే ముందుగా కావాల్సినటువంటి వస్తువులు ఏంటో చెప్తారా? ఓకే, అక్రిలిక్ పెయింట్స్, బ్రషెస్, వాటర్, క్యాన్వాస్ పేపర్ చెప్తారా? స్కై చేసేటప్పుడు అందరికి వచ్చి ఆ క్లౌడ్స్ ఎట్లా చేయాలో తెలియదు, కలర్ మట్టు వేసేస్తారనమాట. సో దానికి నేను 3/4 ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చి ఇప్పుడు నేను ఏంటంటే ఒక ఓవల్ ఫ్రేమ్ చేసుకున్నట్టుగా ఒక ఓవల్ ఫ్రేమ్లో ఒక చిన్న ల్యాండ్స్కేప్ చూపిస్తాను ఎట్లా చేయాలో. దీన్ని హొరైజాన్ అంటారండి, అంటే లైన్ ఎక్కడైతే మనకి భూమి ఆకాశం కలుస్తాయో దాన్ని హొరైజన్ అంటారు కదా. సో ఆ లైన్ దగ్గర వచ్చి ఎప్పుడు మీరు ఒక లైటర్ కలర్ అన్నమాట, యెల్లో షేడ్స్ కానీ కొంచెం వైట్ కానీ, ఒక్కొక్కసారి ఆరెంజ్ టింజ్ కూడా ఉంటుంది. అంటే మీరు సూర్యాస్తమయం స్కై ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ టు పెయింట్ అనమాట ఎప్పుడు. సో నేను ఈరోజు నేను యూజ్ చేసే టెక్నిక్ చూపిస్తాను. సో ఇట్లాగా మీరు స్కై వేసుకున్న తర్వాత దూరంగా డిస్టెన్స్ మౌంటైన్స్ కూడా చూపించవచ్చు. ఈ కలర్ ఏమంటారండి? గ్రే, 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 జనరల్ గ్రే. యా, జనరల్ గ్రేతో తర్వాత వచ్చి హైలైటింగ్ ఏంటంటే ఒక సైడ్ ఏ సైడ్ సన్ డైరెక్షన్ వస్తుందో ఆ సైడ్ వచ్చి మీరు కొంచెం డార్క్ టోన్ అనమాట, బ్లాక్ అట్లా. మౌంటైన్స్ అంటే డిస్టెన్స్ మౌంటైన్స్, దూరం నుంచి ఉన్న మౌంటైన్స్ లాగా పెయింట్ చేసి తర్వాత వచ్చి ఇప్పుడు క్లౌడ్స్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూసారంటే వైట్ కొద్దిగా తీసుకొని ఈ బ్రష్ని ఇట్లా ఒకసారి ఇలా తిప్పుతున్నాను. అప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఆ బ్రష్ వచ్చి విచ్చుకున్నట్టు ఉండాలి. అట్లా ఉంటే కనుక మీ క్లౌడ్స్ టెక్నిక్ చాలా ఈజీ. ఇప్పుడు వాచ్ చేశారంటే ఇది ఒక లేయర్ డ్రై అయిపోవాలండి. ఎప్పుడు జస్ట్ ఒక డ్యాబ్ చేసి సర్క్యులర్ మూమెంట్స్లో మేఘాలన్నీ కూడా ఎలా కనిపిస్తాయో తెలిసిపోతుందండి. ఇక్కడ రాని వాళ్ళు కూడా చేయొచ్చు, దూరంగా వెళ్లే కొద్ది మీకు ఆ డెప్త్ కూడా చాలా బాగా చూపించండి. చిన్న చిన్నగా అయిపోతాయి మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో అప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే దూరంగా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక చిన్న రోడ్ వేసేసి ఇది ఐ షో యూ హౌ టు ఫినిష్. అంటే మనం బేసిక్గా ఈరోజు యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్కై కాబట్టి. సో ఇది వచ్చి ఒక రోడ్, సన్లైట్ ఎక్కడి నుంచి పడుతుందో ఆ సైడ్ వచ్చి బ్రైటర్గా ఉంటుంది, సన్లైట్ పడని సైడ్ వచ్చి రోడ్ కొంచెం డార్క్గా ఉంటుంది. సేమ్ నేను చూపించాను కదా ఇందాక లోడింగ్, అదే లోడింగ్తో యూ కెన్ డూ గ్రాస్ అనమాట. ఓకే, గడ్డిని కూడా మీరు ఇందాక లోడ్ చేసినట్లుగానే లోడ్ చేసుకుని గడ్డిని పెయింట్ చేస్తున్నారండి. చిన్న చిన్న ట్రీస్ ఉంటాయి కదా దూరంలో ఆ కొండల దగ్గర, అవి సరిగ్గా కనిపించవు అనమాట. అవి చూసారంటే జస్ట్ దీన్ని స్టిప్లింగ్ అంటారు. ఇక్కడ వచ్చి ఒక చిన్న బోల్డర్ రాక్స్ వేస్తున్నాను. రాళ్ళు, రాళ్ళు, పెద్ద బండరాళ్ళు అలా ఉంటాయి కదా. ఇప్పుడు చూసారంటే నేను ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి క్లోజ్ అవుతున్నాం మనం, అంటే ఫ్రంట్లో ఒక ఒక ఫ్రేమ్ తీసుకుంటే ఫ్రంట్కి వచ్చేటప్పటికి మీకు ఇది వచ్చి జస్ట్ ఫ్రీ స్ట్రోక్స్. ఏ మీరు చూసారంటే దాంతోనే మీరు రాయిలాగా ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ల్యాండ్స్కేప్ని ఫినిష్ చేసే ముందు నేను ఒక ఎప్పుడు
ప్రకృతి లో చెట్టు లేకుండా అందంగానే ఉండదు అండ్ ఐ లవ్ ట్రీస్ సో ఎప్పుడు నా ల్యాండ్‌స్కేప్ ఒక ట్రీ లేకుండా నేను ఫినిష్ చేయననమాట ఇది రాక్ వెనక నుంచి అయినా ఎట్లాగన్నా సో ఎంత సింపుల్ గా జస్ట్ ఇలా ఒక వేవి వేవి స్ట్రోక్ తో చూసారంటే నేను బ్రష్ ని సరిగ్గా చక్కగా ఇలా లైన్ లాగా తీసుకెళ్ళకుట ఇలా తీసుకొని వస్తున్నాను అన్నమాట తీసుకొని వచ్చి ఒక కొమ్మ లాగా ఫామ్ చేస్తున్నాను చూపిస్తాను లీఫ్ కూడా అదే సేమ్ టెక్నిక్ తో నేను చెప్పాను కదా ఇందాక మీకు ఓకే లీఫ్ ఎలా చేయాలో సో ఇది అలాగే వదిలేయచ్చు కంప్లీట్ అయిపోయింది కాదు లీఫ్ కావాలి అనుకుంటే అక్కడక్కడ మన ఆకులు కూడా ఫిల్ చేయొచ్చు ఓకే ఓకే సో ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది నిజంగా చాలా అద్భుతంగా ఉందండి అసలు ఇలాంటి నేచర్ అంటే ల్యాండ్‌స్కేప్ ని వేయడం చాలా కష్టం అనుకున్నానండి కానీ మీరు ఇలా వేసేస్తుంటే ఇలా నిమిషాల్లో ల్యాండ్‌స్కేప్ తయారు చేయడం అంటే నిజంగా గ్రేట్ థింగ్ అండి ఇది ఓకే మరి మీరు ఇది ల్యాండ్‌స్కేప్ చేశారు కదండి ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయి చూపిస్తారా చూసారంటే ఈ ల్యాండ్‌స్కేప్ నేను చూపించిన టెక్నిక్స్ అన్ని ఇందులో యూస్ చేశాను స్కై కి ఫస్ట్ దాన్ని వాష్ అంటారండి బ్రష్ ని తీసుకుని నేను ఇలా ఫస్ట్ పెయింట్ మీకు చెప్పాను కదా డార్క్ అండ్ లైటర్ లైటర్ బ్లూస్ తో ఇక్కడ చూసారంటే సన్ లేని పార్ట్ ఎప్పుడు ఎప్పుడు గాని మీరు డార్క్ ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం లైటర్ బ్లూకి వచ్చాను దాన్ని ఆ టెక్నిక్ ని వాషింగ్ అంటారు ఓకే బ్రష్ తీసుకుని నేను ఇలా గోడకి ఎలా సున్నం వేసామో అలా వేయాలి అలా వేసి వదిలేస్తే చిన్న పిల్లల పెయింటింగ్ లాగా ఉంటుందన్నమాట దట్ మీన్స్ యు డిడ్ంట్ యూస్ ఎనీ టెక్నిక్ సో తర్వాత దాంట్లో నేను చూపించాను కదా మీకు బ్రష్ లో మేఘాలని ఎలా మేఘాలని ఫిల్ చేస్తేనే అప్పుడు మీకు స్కై నిండుగా ఉంటుంది ఎప్పుడు స్కై వచ్చి ప్లేన్ గా ఉండదు దాంట్లో ఒక టెక్స్చర్ కూడా ఉంటుంది సో మేఘాలని నేను చూపించాను అంత ఈజీగా చేయొచ్చు సో కొన్ని మేఘాలు పెయింట్ చేశాను అవునండి అంటే దూరంగా దూరంగా ఉన్నటువంటి కొండలండి ఇవన్నీ కూడా యా ఓకే సకులు చూసారు కదా స్కై ని ఫిల్ చేసుకోవడం ఎలాగా అసలు స్కై ని డ్రా చేసుకోవడం ఎలాగో శీలా గారు బాగా నేర్పించారు కదండి మరి వెంటనే ఇలాంటి ల్యాండ్‌స్కేప్ ని ఎలా పెయింట్ చేయాలా ఎలా డిజైన్ చేసి మన వాళ్ళందరి ముందు పెట్టి సభాష అనిపించుకోవాలో ట్రై చేస్తారు కదా థాంక్యూ సో మచ్ నమస్తే